తను కూడా అందుకు ఒప్పుకున్నాడు. కాని వెళ్లే ముందొకసారి నిన్ను చూసి నీతో మాట్లాడి వెళ్దామన్నాడు. అందుకే వచ్చాం. ఏంటి మనో ఇది? మీ అమ్మ చెప్పేది నిజమేనా? నిజమే సార్. నువ్విక్కడికి ఒక ప్రశ్నతో వచ్చావు, ఇప్పుడు దానికి సమాధానం తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నావా? చెప్పు మనో. ఆ ప్రశ్నకి సమాధానం తెలియాల్సిన అవసరం లేదనుకుంటున్నాను సార్. తండ్రి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాడు? లేదంటే తండ్రెవరో కన్ఫర్మేషన్ వచ్చిందో? ఏమనుపమా, నీకు తెలిసిన విషయాలు చెప్పావా? పోనీ, నాకు తెలిసింది చెప్పమంటావా? చెప్పనుపమా. నేను చెప్పనా? సరే, మీకు తెలిసింది చెప్పండి. మీకు నిజంగా ఏం తెలుసో చెప్పండి. చెప్తాను, ఖచ్చితంగా చెప్పి తీరుతాను. ఏం లేదు మహేంద్ర, మను తండ్రి లేడు, ఇక రాడు అని చెప్పలేక ఆ విషయం దాచిపెట్టింది. వాళ్ల నాన్న లేడని నేను మీకు చెప్పానా? లేదు కదా. మరెందుకలా అంటారు? సర్లే, ఇదంతా నాకెందుకు కాని? మీరెలాగూ ఎక్కడికో వెళ్ళిపోతాను అంటున్నారుగా. వెళ్ళిపోయేవాళ్లు వెళ్ళక మళ్ళీ ఇక్కడికొచ్చి చెప్పడం ఎందుకు? ఎవరినుద్ధరించడానికిలా చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. పొదినగారు, ఇక ఆపండి. అయ్యో మహేంద్ర, అసలు నేనిప్పుడేమన్నాను? నీ ఫ్రెండ్ని ఒక్క మాట కూడా అననివ్వవు. కాఫీ తీసుకోండి. వద్దమ్మా, నువ్వు తీసుకొచ్చావు అది చాలమ్మా. అది కాదు ధరణి, వాళ్ళని ఇబ్బంది పెట్టకు. ఇప్పుడు వాళ్ళు తాగే మూడ్లో లేరు, వదిలే.